మానవుడి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలది ఓ పాత్రను చెప్పవచ్చు. వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా అదృష్ట దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి? కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేర్వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. మరి స్త్రీలకు ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, సాముద్రిక శాస్త్రంలో భాగంగా పుట్టుమచ్చ జ్యోతిష్యం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రకాశం, ముఖం మరియు వ్యక్తి యొక్క శారీరక లక్షణాలను అర్థం చేసుకునే అభ్యాసం. మన శరీరంలోని పుట్టుమచ్చలు అనేక విషయాలను వివరిస్తాయి. పుట్టుమచ్చ యొక్క స్థానం, ఆకారం, పరిమాణంపై ఆధారపడి మీరు దాని ప్రతికూల, సానుకూల ప్రభావాలను అర్థం చేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క వివిధ స్థానాల కారణంగా పుట్టుమచ్చలు సాధారణంగా కనిపిస్తాయి. మనిషి జీవితంలో పుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి. ప్రత్యేకంగా స్త్రీలలో ముఖ్యంగా పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతుంది. ఎటువంటి కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు. అలాగే కుడి లేదా ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు జీవితంలో చాలా డబ్బు, కీర్తిని పొందుతారు. వారికి చాలా అదృష్టం కూడా వస్తుంది. కుడి కన్ను మూలలో పుట్టుమచ్చ. స్త్రీలకు కుడి కన్ను మూలలో పుట్టుమచ్చ ఉంటే వారు ఎల్లప్పుడూ పురుషులను ఆకర్షిస్తారు. అలాంటి స్త్రీల ప్రేమ, అదృష్టం చాలా బలంగా ఉంటుంది. వారు జీవితంలో కోరుకున్న భాగస్వామిని పొందుతారు. అలాంటి మహిళలు తమ సంబంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని గుర్తుంచుకోవాలి. లేదంటే వారి భాగస్వామి దృష్టి మరల్చవచ్చు. అలాగే స్త్రీలకు చేతిపైన కానీ నుదుటిపైన కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే నుదుటి కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారి జీవితంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే సాధారణ ఫలితాలు కలుగుతాయి. ఆడవారికి భుజంపై పుట్టుమచ్చ ఉంటే స్త్రీల భుజాలపై పుట్టుమచ్చ ఉండడం కూడా శుభ సూచకంగా పరిగణించబడుతుంది. వారి జీవితంలో అన్ని భౌతిక ఆనందాలను పొందుతారు. ఖరీదైన దుస్తులను ఇష్టపడతారు. స్త్రీలకు చెవి లోపల మచ్చ ఉంటే, చెవిలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు అదృష్టవంతులు. వారు చాలా ప్రతిభావంతులు, తెలివైన వారు. వారికి నాయకత్వ సామర్థ్యాలు ఉంటాయి. జీవిత నిర్ణయాలను చక్కగా తీసుకుంటారు. నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే, నుదుటిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారు తెలివైన వారు, దూరదృష్టి కలవారు. అలాగే తమ లక్ష్యాల పట్ల సున్నితంగా ఉంటారు. జీవితంలో తమ స్థానాన్ని సొంతంగా సాధిస్తారు. మహిళల్లో నుదురు మీద పుట్టుమచ్చ ఉంటే వారి జీవితాల్లో అనేక ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. నుదుటి ఎడమవైపు ఉంటే, ఈ పుట్టుమచ్చ స్థానం మహిళలకు ఒక అవరోధంగా ఉంటుంది. మీ మార్క్ మీ నుదుటి ఎడమవైపు ఉంటే మీరు డబ్బును బాగా ఖర్చు పెట్టే ధోరణి కలిగి ఉంటారు. అదే కుడివైపు ఉంటే వారు గొప్ప మానసిక శక్తిని కలిగి ఉంటారని అర్థం. పెదవులపై పుట్టుమచ్చ ఉంటే, ఆడవారికి పెదవులపై పుట్టుమచ్చ ఉంటే వారు భోజన ప్రియులు, ఎక్కువగా స్నేహితులతో కలిసి ఉంటారు. నాలుకపై మచ్చ ఉంటే, స్త్రీలకు నాలుకపై పుట్టుమచ్చ ఉంటే వారు సంగీతం బాగా పాడుతారు అని. వారు చక్కటి విద్యావంతులుగా ఎదుగుతారు. ఎడమ దవడపై లేదా కుడి దవడ మీద పుట్టుమచ్చ ఉంటే, మహిళలకు ఎడమ దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటారు. కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే ఆడవారికి నెమ్మదస్తురాలుగా ఉంటారు. అంతేకాదు, వీరి భర్త బాగా సంపాదిస్తుంటారు. గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభ సూచకంగా భావించాలి. స్త్రీలలో తొడ మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్టం వస్తుంది. అంతేకాకుండా వారికి ఆనందంతో పాటు గొప్ప సంపద వస్తుందని అర్థం. మహిళల్లో కాళ్ల మీద పుట్టుమచ్చ ఉంటే వారు వారి సొంత కాళ్ళ మీద నిలబడతారు. పాదాల మీద పుట్టుమచ్చ ఉంటే, మహిళల్లో ఎడమ కుడి పాదాల మీద ఉంటే కార్య సాధన ఎక్కువ. అదేవిధంగా ఒకరి పట్ల ఒకరికి ఎక్కువ ఇష్టం కలిగి ఉంటారు. వేళ్ల మీద, మహిళలకు ఎడమ కుడి వేళ్ల మీద పుట్టుమచ్చ ఉంటే వారు ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారు. వీపు మీద, మహిళల్లో వీపు మీద పుట్టుమచ్చ ఉంటే వారు ఎక్కువ నిజాయితీ మరియు ఒక ఓపెన్ మైండెడ్ వ్యక్తి అని సూచిస్తుంది. ఛాతి మీద, ఛాతి యొక్క మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ఆడవారికి ఎటువంటి ఆనందం, భాగ్యం ఉండవు. కుడి రొమ్ము కింద,
కుడిరొమ్ము కింద పుట్టుమచ్చ ఉన్న ఆ వ్యక్తులకి అదృష్టంతో ఆనందిస్తారని సూచిస్తుంది. నోటి దగ్గర స్త్రీలకు పుట్టుమచ్చ నోటి దగ్గర ఉంటే వారు చాలా సున్నితమైన స్వభావం చురుగ్గా ఉంటారు. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే చాలా లక్కీ అట. అరచేతికి కాస్త చివరలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎంతో ప్రేమిస్తారు. అరచేతిలో పుట్టుమచ్చతో ఉండేవారు చాలా యాక్టివ్గా ఉంటారు. మెడ మీద పుట్టుమచ్చ, మెడపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా సహనంతో ఉంటారు. వీరు తమ జీవితంలో క్రమంగా ముందుకు సాగుతారు. తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. వీరు చాలా తెలివిగా భావిస్తారు. అంతేకాదు, ఈ అమ్మాయిలు తెలివైన వారిని తమ జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటారు. నావిపై పుట్టుమచ్చ. ఒక స్త్రీ తన నావిపై పుట్టుమచ్చ కలిగి ఉంటే ఆ వ్యక్తులు సంపదను గొప్పగా పొందుతారు. తలపై పుట్టుమచ్చ. స్త్రీ యొక్క ఎడమ వైపున ఒక మచ్చ ఉంటే అప్పుడు ఆమె ఒక రాజుకి రాణి అవుతుంది. దీంతో సంపద అతని చుట్టూ చల్లా చెదురుగా ఉంటుంది. అదే సమయంలో నుదుటి మధ్యలో మచ్చ ఉండడం నిజమైన ప్రేమకు సంకేతం. నడుము మీద పుట్టుమచ్చ ఉంటే, మీ నడుము మీద పుట్టుమచ్చ ఉంటే మీరు భౌతిక ఆనందం, అన్ని రకాల ఆనందాలు పొందే అవకాశం ఉంది. పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్నవారు ధనవంతులు, కీర్తిమంతులు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.